దక్షిణాఫ్రికాలో బోక్స్బర్గ్లో ఇంధన ట్యాంకర్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రవాణా చేస్తున్న ట్యాంకర్ ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. అంతే, ఉన్నట్టుండి అందులో నుంచి మంటలు వ్యాపించాయి. ఆ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. కానీ దురదృష్టవశాత్తు మంటలు ఆర్పుతున్న సమయంలో ట్యాంకర్ పేలింది. గాయపడ్డ వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉండగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డప్పటికీ వారి పరిస్థితి నిలకడగా ఉంది. 6 అగ్నిమాపక సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. Fuck me.